తులాపూర్ అనే ఒక ఊరిలో హరియా అనే ఒక వ్యక్తి నివసిస్తూ ఉంటాడు. హరియా దగ్గర 4-5 ఆవులుంటాయి. వాటి పాలతో హరియాకి మంచి వ్యాపారం అవుతూ ఉండేది. కానీ అతను ఆ ఆవులను అస్సలు అంటే అస్సలు జాగ్రత్తగా చూసుకునేవాడు కాదు. పాపం ఆ ఆవులకు ఉండడానికి కనీసం ఒక చిన్న పాక కూడా ఉండేది కాదు. అది మండుట ఎండైనా లేక జోరుగా కురిసే వర్షంలో అయినా పాపం అలానే ఉండాల్సి వచ్చేది ఆ ఆవులకు. ఇన్ని ఆవులను మీరొక్కరే చూసుకోలేకపోతే అమ్మేయొచ్చు కదా, పాపం వాటిని ఎందుకు ఇలా దారుణంగా బాధ పెడుతున్నారనవసరంగా. నేను కూడా ఇదే ఆలోచిస్తున్నాను. ఇప్పటికే చాలా డబ్బులు సంపాదించేశాను. ఎవడైనా వెర్రివాణ్ణి చూసి వాడికి అమ్మేయాలి వీటిని. అదే ఊరిలో బిర్జు అనే ఇంకొక వ్యక్తి కూడా నివసిస్తూ ఉంటాడు. బిర్జు చాలా శాంతమైన ఇంకా పాతకాలం ఆలోచనలు ఉన్న వ్యక్తి. ఇతనికి ఉన్న ఈ అలవాటు ఎవరికి తెలిసినా సరే వాళ్ళు బిర్జుని చాలా సులువుగా బోల్తా కొట్టించేస్తూ ఉండేవారు. అరే బిర్జునన్నా, ఎక్కడికి వెళ్తున్నా నువ్వు? నేను ఎప్పటి నుంచో నిన్నే వెతుకుతున్నాను. నీతో ఒక ముఖ్యమైన పని పడింది నాకు. నేను హరియాని కలుద్దామని వెళ్తున్నాను. చెప్పు, నీకు నాతో ఏం పని పడిందో? అదేం లేదు, నేనేదో నీ డబ్బులు తిరిగి ఇచ్చేద్దామని అనుకుంటూ వచ్చాను. కానీ అవి తిరిగిచ్చే ముందు నాకింకొన్ని డబ్బులు కావాలి, చాలా అవసరం. ఒకవేళ అవి నాకు దొరికాయంటే చాలా బాగుంటుంది. సరే అంటూ ఇంకా ముందు వెనుక ఏమీ కూడా ఆలోచించకుండా డబ్బులు ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు బిర్జు. అలానే నేరుగా వెళ్లి బిర్జు హరియాని కలుస్తాడు. హరియా ఏమో అతనితో అది ఇది అని ఏవేవో చెప్పి ఆవులను చాలా ఎక్కువ ధరకు అమ్మేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. నేను చెప్పే మాట అక్షరాల నిజం. నా ఆవులు పాల రూపంలో బంగారం ఇస్తాయి. అందుకే నేను ఈ రోజున ఇంత పెద్ద ధనవంతుణ్ణి అయ్యాను. కానీ ఇంకా వీటి నుంచి నేను సెలవు తీసుకుందాం అనుకుంటున్నాను. నువ్వింకా చాలా పడిచివాడివే కదా, మరి అప్పుడే వీటి నుంచి విరామం తీసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు? అలానే ఇంత మంచి ఆవుల్ని అమ్మేసి నీకు నువ్వే స్వయంగా నష్టంని ఎందుకు తెచ్చుకోవాలనుకుంటున్నావు? నేను ముందు చెప్పిన మాట నిజమే. నా ఆవుల పాలు బంగారంలా ఇస్తూనే ఉంటాయి. కానీ నేను వీటి మంచి చెడ్డలు అన్ని చూడలేకపోతున్నాను. అందుకే ఒక్క ఆవుని మాత్రం నేను ఉంచుకొని మిగిలిన వాటిని అమ్మేయాలని అనుకుంటున్నాను. నీకు కావాలంటే కొనుక్కో, లేదా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఇప్పుడు హరియా ఏదైతే చెప్పి బిర్జుకి అతని ఆవులను అమ్మాలి అని అనుకుంటున్నాడో ఆ విషయం వెడిసి కొట్టింది. అందుకని ఇంకా ఎవరినైనా పెద్ద వెర్రివాడిని చూడాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. కాని బిర్జు కూడా మనకి అర్థమవ్వడు. 2-3 రోజులు అతను అక్కడే ఎదురు చూసి మళ్ళీ హరియా ఆవులనే కొనుక్కోవాలి అని అక్కడికి వస్తాడు. నేను ముందే చెప్పాను కదా బిర్జు, నా ఆవులు పాల రూపంలో బంగారాన్ని ఇస్తాయని. నీ ఆవులేదో గొప్పగా పాలిచ్చేస్తాయి, వాటితో నేను బతికేద్దామనే ఉద్దేశంతో రాలేదు నేను. నేను వచ్చిందల్లా కేవలం నా బుర్రలో నుంచి ఆ ఆలోచన పోవడం లేదు. నువ్వు నాకు మొన్న చెప్పింది నువ్వు నీ ఆవుల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నావు అని. ఆ ఒక్క మాటకే వచ్చాను వాటిని కొనుక్కుందాము అని. అని అంటూ బిర్జు తన పూర్తి డబ్బులను పెట్టి ఆ ఆవులను కొనుక్కొని తీసుకుని వెళ్తాడు. అలానే వాటిని చాలా అంటే చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. అలానే ఒక మంచి పాకలో పెడతాడు అవి ఉండడానికి అనుకూలంగా. ఆ పాకలో ప్రతి కాలం కూడా అనుకూలంగా ఉండేలాగా వసతులు ఉంటాయి. ఒక రోజున ఎప్పటిలాగానే తన ఆవులకు గడ్డి వేద్దామని వెళ్లిన బిర్జుకి తన కళ్ళతో చూసినా నమ్మలేని ఒక విషయం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇదేం మాయా, ఎవరైనా వీటికి పెయింట్ వేశారా? లేక ఈ ఆవులు నిజంగానే బంగారు ఆవులుగా మారిపోయాయా? నేను చూసేదాని మీద నాకు అస్సలంటే అస్సలు నమ్మకమే కుదరడం లేదు బాబోయ్ అని అనుకుంటూ బిర్జు ఆ ఆవుల నుంచి పాలు తీస్తాడు. తీరా చూస్తే అవి కూడా బంగారు పాలే వస్తాయి. అప్పుడు బిర్జుకి అర్థమవుతుంది ఆ ఆవులు నిజంగానే బంగారు ఆవులు అయిపోయాయని. వీటి జీవిత కాలమంతా కూడా
వాటికంటూ ఉండడానికి ఒక చిన్న పక్క ఉంటే బాగుండు అని ఎదురు చూసి ఉంటాయి ఆవులు. అందుకే ఇప్పుడు అవన్నీ దొరికేసరికి సంతోషంతో నన్ను సంతృప్తి పరచడానికి ఈ విధంగా చేస్తున్నాయి అని అనుకుంటూ బిర్జు ఆ ఆవులు ఇచ్చే పాలల్లో కొన్ని మాత్రం అమ్మి చాలా పెద్ద ధనవంతుడైపోతాడు. అది చూసి హరి అతన్ని కలవడానికని వస్తాడు అక్కడికి. నేను ఈ ఆవుల్ని అమ్మేసిన తర్వాత ముందు కంటే ఇంకా ఎక్కువగా బేడివాణ్ణి అయిపోయాను. కానీ నీ దగ్గర అకస్మాత్తుగా ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు బిర్జు అతనికి జరిగిన విషయమంతా కూడా చెప్తాడు. అలానే అవి బదులుగా అతనికి ఏమిచ్చాయో అనేది. అలా చెప్పిన బిర్జు మాటలు విన్న తరువాత హరి ఆశ్చర్యపోతాడు. అంతటితో అతని దగ్గర మిగిలిన ఆవుని ఇప్పటి నుంచి జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి చాలా దిగులుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చుట్కీపూర్ అనే ఒక ఊరిలో సాంత్రా అనే ఒక ఎద్దు నివసిస్తూ ఉంటాడు. సాంత్రా ఎద్దు బెలూన్స్ ప్యాకెట్స్ లు అమ్మి వాటి ద్వారా వచ్చిన డబ్బులతో తన భార్య బిడ్డలను పోషించుకుంటూ ఉంటాడు. ఈరోజు మీరు టిఫిన్ తీసుకుని వెళ్తున్నారెందుకు? ప్రతిరోజు తినడానికి ఇంటికి వచ్చేవారు కదా. బహుశా నువ్వు మర్చిపోయావనుకుంటా, ఈరోజు సండే అని. సండే అన్ని స్కూళ్లకు సెలవు, అందుకే ఈరోజు నేను దూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది కదా. సండే రోజున ప్రతి ఒక్కరికి సెలవు ఉంటుంది కదా నాన్న, మరి నువ్వెందుకు పనికి వెళ్తున్నావు? నువ్వు కూడా సెలవు తీసేసుకోనన్నా ఈరోజు. సాంత్రా ఎద్దు తన కూతురు నింబు ఆవుతో అంటాడు. ఒకవేళ అతను ఒక్కరోజు సెలవు తీసుకున్నా సరే వాళ్ళంతా ఆ ఒక్కరోజు ఏం తినకుండా ఆకలితో గడపాలి అని. అందుకే అతను ఒక్కరోజు కూడా సెలవు తీసుకోడు అని. అలా అంటూ అంటూ అక్కడ నుంచి పనికి వెళ్ళిపోతాడు సాంత్రా. బెలూన్స్ తీసుకోండి పిల్లలు, బెలూన్స్ కేవలం 10 రూపాయలకి ఒక ప్యాకెట్ బెలూన్లు తీసుకోండి. సాంత్రా ఎద్దు ఈరోజు బస్ స్టాప్లు ఇంకా రైల్వే స్టేషన్ల దగ్గర బెలూన్ల ప్యాకెట్లు అమ్మడం మొదలు పెడతాడు. అలా మధ్యాహ్నం అయిపోతుంది, కానీ ఒక్క బెలూన్ ప్యాకెట్ కూడా అమ్ముడవ్వదు. ఈ విషయంకై ఆందోళన పడుతున్న సాంత్రా ఏమీ తినకుండానే పని కొనసాగిస్తూ ఉంటాడు. అందుకని చాలా నీరసమైపోతాడు. అలా ఆ నీరసంలో వెళ్లి అటుగా వస్తున్న ఒక బండిని గుద్దేసుకుంటాడు. అరే రే, త్వరగా పాపం అతన్ని లేపండి, అలానే త్వరగా హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి, అతను ఇంకా బతికే ఉన్నాడు అని అంటూ ఆ చుట్టుపక్కల నించున్న వాళ్ళంతా సాంత్రా ఎద్దుని హాస్పిటల్లో చేర్పించి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా కాసేపటి తరువాత నింబు ఇంకా తన తల్లికి ఈ విషయం తెలిసిన వెంటనే ఇద్దరూ హాస్పిటల్ కి వెళ్తారు. ఇది ఒక సర్కారీ హాస్పిటల్, అందుకే డబ్బుల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. కానీ మిస్టర్ సాంతారా ఇప్పుడు మాట్లాడటం తప్ప ఇంకా ఏ పని కూడా చేయలేరు. తక్కువలో తక్కువ 6 నెలల వరకు అయితే. మీరు ప్రతి క్షణం అతన్ని ఒక కంట కనిపెడుతూనే ఉండండి. సరే అంటూ నింబు ఇంకా తన తల్లి కలిసి సాంత్రా ఎద్దుని ఇంటికి తీసుకుని వెళ్తారు. కానీ ఆ తర్వాత ఏం చెయ్యాలి అనేది ఏమీ అర్థమవ్వదు తల్లి కూతుర్లిద్దరికి. అప్పుడు బాధగా, నేను మీ ఇద్దరికి కూడా ఇప్పుడు ఒక బరువునయ్యాను కదా, నన్ను అదే హాస్పిటల్లో వదిలేసి వచ్చేసి ఉంటే బాగుండేది కదా. ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నారండి మీరు, కేవలం ఒక 6 నెలల గురించి ఇంత పెద్ద మాటలు ఎందుకు? మీరు మమ్మల్ని జీవితాంతం చూసుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు, మరి మేము కూడా మీతో ఇలానే అంటామా ఏంటి చెప్పండి. అమ్మ చెప్పింది నిజమే నాన్న, కొన్ని రోజులే కదా నాన్న మీకు ఈ బాధ, మేము చూసుకుంటాంలే, అలానే నేను వెళ్లి బెలూన్లు అమ్మి వస్తాను రోజు అని అంటూ నింబు బెలూన్లు అమ్మడానికి వెళ్తుంది రోజు. నింబు ఇంకా చిన్నపిల్ల, అందుకే తన దగ్గర బెలూన్లు కొనుక్కోడానికి ఎక్కువ జనాలు రాకపోతే చాలా త్వరగా నిరుత్సాహపడిపోతుంది. అలానే అస్తమాను తను అమ్మే స్థలాలను మారుస్తూ ఉంటుంది. బెలూన్లు తీసుకోండి, బెలూన్లు 10 రూపాయలకు ఒక బెలూన్ ప్యాకెట్ తీసుకోండి. ఇందులో అసలు గాలే లేదు, నాకు గాలి కొట్టి ఉంచిన బెలూన్ కావాలి. అంతటితో నింబు సరే అంటూ ఒక బెలూన్ లో గాలి నింపి ఆ చిన్న ఎద్దు పిల్లాడికి ఇస్తుంది. అలా ఆ చిన్న ఎద్దు
ఆ బెలూన్ను తీసుకుని నింబుకి 10 రూపాయలు ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ 10 రూపాయలు తీసుకుని నింబు మామూలు బెలూన్ ప్యాకెట్ కంటే గాలి ఊదిన బెలూనే బాగా అమ్ముడవుతుంది. ఒక్క బెలూన్కే 10 రూపాయలు వచ్చింది. కాబట్టి నేను ఇప్పుడు గాలి ఊదిన బెలూన్లు అమ్మి చూడాలి. అయితే బహుశా ఈ విధంగా వ్యాపారం సాగుతుందేమో. అలా గాలి నింపి అమ్మడం వలన నింబు ఒక బెలూన్ ప్యాకెట్ అమ్మి 10 ప్యాకెట్లు అమ్మితే వచ్చే డబ్బుని సంపాదించుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది. కాని తన చేతిలో అన్ని ప్యాకెట్లు మిగిలిపోవడం చూసి నింబు తల్లిదండ్రులకు అనిపిస్తుంది, పాపం నింబు కష్టమంతా వృధా అయినట్టు ఉంది ఈరోజు అని. బాగా అలసిపోయినట్టున్నావు తల్లి, ఇంత కష్టపడినా ఏం లాభం దక్కలేదు అని బాధపడుతున్నావా ఏంటి? రేపటి నుంచి నేను ఏదో ఒకటి చేస్తాను తల్లి. అరే అమ్మా, నన్ను కొంచెం ఊపిరి పీల్చుకునే టైం ఇస్తావా? అలానే నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానో కొంచెం విను అని అంటూ నింబు తన అమ్మా నాన్నలకు జరిగిన విషయమంతా చెప్తుంది. ఎలా తను ఈరోజు బెలూన్లు అమ్మి డబ్బులు సంపాదించిందో అలానే ప్రతిరోజు ఇలానే సంపాదిస్తూ 6 నెలల వరకు వాళ్ల ఇంటిని పోషిస్తుంది నింబు. ఆ తరువాత నింబు తండ్రి సాంత్రా ఎద్దు మెల్లగా కోలుకుంటాడు పూర్తిగా. అలానే నింబు అమ్మిన విధానంలోనే సాంత్రా కూడా బెలూన్లలో గాలి నింపి అమ్మేవాడు.